ఏంట ఇంటర్వ్యూ ఉన్నారు పండగ ఉన్నారు యాంకర్ ఎక్కడ ఎక్కడండి అదే వెల్కమ్ టు అన్స్టాపబుల్ నమస్తే బాబు అలియాస్ బాబీ డార్లింగ్ ఏంటి రోజు కంగ్రాచులేషన్స్ బాబు థాంక్యూ అమ్మా బ్యాక్ టు బ్యాక్ కొడతానే ఉన్నారు మనం కొట్టబోతున్నాం మనం కొడతాం బాబు నమస్తే వాట్ ఇస్ సర్ప్రైజ్ ఏం డార్లింగ్ అది ఎక్కువ ఎక్కువ అన్స్టాపబుల్ షోస్ వస్తున్నాయి ఏంటి అదే పనిలో ఉన్నాను అండి బాబు టైమింగ్ కదా గ్యాప్ వచ్చింది కదా ఇదే పనిలో ఉన్నాను బాబు టైమింగ్ కోసం ఎగ్జాక్ట్లీ అందరూ అదే పనిలో ఉన్నారు అందరూ అదే పనిలో షాక్ ఎంతే యాంకర్ అంటే విజయదశమి నేనేదో మంచి మల్లెపూలు పెట్టుకునే ఒక మరి మీరు కొడుతున్న సౌండ్ బ్యూటిఫుల్ గా ఉందా లౌడ్ గా ఉందా డీజల్స్ సాలిడ్ గా ఇస్తూ అబ్బాయిలా వస్తారు అమ్మాయిలు రారు బాబు చాలా ఆనందంగా ఉంది బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు నాలుగో సినిమా భగవంత్ కేసరి పండగ ముందే స్టార్ట్ అయిపోయింది థియేటర్స్ లో డార్లింగ్ ఏ ఫార్ములా పెట్టుకున్నావు డార్లింగ్ నువ్వు సక్సెస్ పుస్తకం అనేవి చదువుతున్నావా అదే పనిలో ఉన్నావు ఆ పుస్తకం ఇటు కూడా మాకు కూడా వదలొచ్చు కదా నువ్వు కూడా స్టార్ట్ చేసి కొడతానే ఉన్నావు నువ్వు కూడా థ్యాంక్ యూ మీ అందరితో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది బాబు థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉందండి పండగ దసరా పండగ అంటేనే అసలు మన తెలుగు వాళ్ళకి ఈ దసరా పండుగ అనేది ఎంతో ఆహ్లాదకరమైనది ఎంతో ఆనందమైనది అటువంటి మనం భగవంతుడి జనక ప్రదర్శనలు నామాలు 108తో పోరుస్తాం అలాగే ఈ దుర్గామాత యొక్క ఈ యొక్క స్తోత్రం కానీ నామావళి కానీ 108 సార్లు స్మరించుకుంటాం అటువంటిది 1+0=8 ఎంతైంది కలిపితే 9 అయింది కదా మరి నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో నవరాత్రుల్లో ఈ సినిమా అటు భగవంతుడు ఇటు అమ్మవారి పేరు కలిసి ఈ సినిమా విడుదల కావడం అలాగే ప్రేక్షక దేవుళ్ళంతా కూడా ఈ సినిమాను ఇంత ఘనవిజయం చేయడం అన్ని వర్గాల వాళ్ళు ఒక్కళ్ళని కాదు అసలు ఆడాళ్ళు మగాళ్ళు అలాగే పిల్లలు అందరూ అసలు ఏజ్ బార్ లేకుండా అసలు అందరూ కూడా ఈ సినిమాని సినిమాకి ఇంత బ్రహ్మరథం పట్టినందుకు ఇంత ఘనవిజయం చేసినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఇది నిజమైన దసరా పండగ నేను ఫస్ట్ అడిగాల్సింది ఏంటంటే నేను సినిమా చూడంగానే అంటే నువ్వు చేసిన సినిమాలు ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అలానే మహేష్ బాబు గారితో చేసిన కమర్షియల్ యాంగిల్ ఉంటూ ఒక ఎంటర్టైన్మెంట్ బాలయ్యబాబు గారితో ఇప్పుడు అనౌన్స్మెంట్ రాగానే ఆడియన్స్లో నుంచి అయినా సరే ఇండస్ట్రీలో ఉన్న నాలాంటి వాళ్ళైనా అందరం బాలయ్యబాబు గారిని కంప్లీట్ ఎంటర్టైనర్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటి ఒక సినిమా ఏదైనా చేయబోతున్నాడా అనుకున్నాం భగవంత్ కేసరి అన్నాం లుక్ వదిలే పోస్టర్ దాంతో ఒక కొత్త ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయింది ఇదేంటి ఏదో క్యారెక్టర్ ఏదో అండర్లైన్ చేస్తున్నాడు మనోడు ఇది ఫన్ కనబడట్లేదు చుట్టుపక్కల ఏ కామెడీ ఎలిమెంట్స్ కనబడట్లేదు కింద క్యాప్షన్ కామెడీ క్యాప్షన్ లేదు అని ఒక క్యూరియాసిటీ స్టార్ట్ చేసాం అయిన తర్వాత టీజర్ వదిలేవు తర్వాత సాంగ్స్ వదులుతున్నావు ట్రైలర్ చూసాం దాంతో ప్రిపేర్ అయిపోయాం ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కథ కాదు ఏదో కొంచెం బలంగా చిన్న ఎక్స్పెరిమెంట్ ఏదో యాడ్ చేస్తున్నాడు థియేటర్కి వెళ్ళంగానే ఫస్ట్ నాకు ఏంటంటే ఒక సెటిల్డ్ బాలయ్యబాబు గారితో సినిమా స్టార్ట్ చేసేవాడు నువ్వు ఎలా ఇది ఎక్స్పెరిమెంట్ని ధైర్యంగా బాలయ్యబాబు గారు అంటే అఖండ వీరసింహారెడ్డి ఇలాంటి సినిమాల తర్వాత నువ్వు బాలయ్యబాబు గారితో ఒక ఎంటర్టైన్మెంట్ని తక్కువ మోతాదులో చెప్తూ ఓన్లీ కంటెంట్ని క్యారెక్టర్ మీద ఎలా నువ్వు బలంగా నమ్మావు నాకేంటంటే ముద్దులు మావయ్య సమరసింహారెడ్డి నరసింహారెడ్డి ఇలా సింహ కానీ ఇలాంటి సినిమాల్లో బాబు చేసిన అన్ని సినిమాల్లో డ్రామా కానీ ఎమోషన్స్ కానీ వర్క్ అయితే ఆ సినిమాలన్నీ ఎక్స్ట్రాడినరీ రేంజ్కి వెళ్ళినాయి సో నేను అదే ఫార్ములా పట్టుకున్నాను సో డ్రామా ఏదైనా చేద్దాం ఇంటెన్స్ డ్రామా చేద్దాం బాబుతోటి అని చెప్పి అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక రియలిస్టిక్గా చాలా కామన్ మ్యాన్గా ఉండి చాలా జనాలకు దగ్గరగా ఉండి మధ్యలో ఉండే పాత్ర అంటే ఆయన లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ చాలా చేశారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉంటూ చాలా రియలిస్టిక్గా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక పెట్టుకున్నాం ఫస్ట్ నుంచి కానీ నాకు ఫస్ట్ షెడ్యూల్ చేసే వరకు ఆయనతో వర్క్ చేసే వరకు లోపల సో ఆ బాబుకి ఎలా చెప్పాలని ఒక చిన్న భయం ఉండింది బట్ ఆయన సూపర్ స్మార్ట్ కథ ఎప్పుడైతే విన్నారో అప్పుడే ఆయన ఒక ఇది ఫిక్స్ అయిపోయారు కథ నెరేట్ చేసేటప్పుడు ఈ డైరెక్టర్ ఇది అనుకుంటున్నాడు అనేది ఆయన ఒక ఫ్రీక్వెన్సీ ఫిక్స్ అయిపోయారు నేను టోటల్ షాక్ డార్లింగ్ నేను సినిమాలో ఎవ్రీ సీక్వెన్స్ ఎవ్రీ సీన్ ఆయనతో వర్క్ చేసేటప్పుడు కానీ ఆయన పెర్ఫామ్ చేసేటప్పుడు కానీ అస్సలు క్యారెక్టర్ దాటి ఇంచు కూడా ఒక్కొక్కసారి ఆయన రిహార్సల్లో అనుకొని కూడా ఆయనే వద్దమ్మా ఇది క్యారెక్టర్ దాటి వెళ్ళకూడదు ఇక్కడ ఇలాగే ఉండాలి ఇప్పుడు ఆయనకి ఆయనే చేసేవారు 90% నేను ఎక్కడ వెళ్ళి చెప్పింది ఏమీ లేదు మాక్సిమం ఆయన క్యారెక్టర్ ఎక్కించేసుకొని ఆయన బాడీలోకి మాక్సిమం 90-95% ఆయన డెలివరీ చేస్తూనే వెళ్ళిపోయారు అండ్ మోర్ దెన్ దట్ నాకు ఇంకొక టెన్షన్ ఏంటంటే
ఆన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఎమోషనల్ క్యారెక్టర్ని బట్టి, ఆఫ్ స్క్రీన్ ఈజ్ వెరీ వెరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ కామెడీ, ఆ పంచులు, ఆ గోళ, అసలు నేను నేను కామెడీ మనకు బేసిక్గా ఫన్ ఉంటుంది కదా, ఏంటి బాబులో ఇంత టైమింగ్ ఉంది రెండు మూడు సీన్లు ఆడేద్దాం అన్నంత పిచ్చి ఇది ఉండేది మాకు. సో అంత ఆఫ్ స్క్రీన్ అంత లైవ్లీ ఉంటాను ఆయన. సో అది బ్యాలెన్స్ చేస్తూ, సో నిజంగా నా కెరియర్లో నన్ను నేను ఒక రీఇన్వెంట్ చేసుకోవడానికి, బాబుకి ఆయన కెరియర్లో ఒక డిఫరెంట్ జోనర్లో చూపించడానికి నేను అనుకున్న ఏదైతే ఒకటి ఉందో అది ఈరోజు ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్ చేశారు. వెరీ గుడ్. అండ్ మోర్ దాన్ దట్, నాతో పాటు ఈ కథని ఎప్పుడైనా కథని డైరెక్టర్ హీరోతో పాటు ప్రేమించే ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు హ్యాట్స్ ఆఫ్ టు మ్యూజిక్ తమన్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎందుకంటే లైఫ్ పెట్టింది తనే. సో చేసిన రా సీన్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎమోషన్స్ కానీ ఒకటే అన్నాడు సినిమా చూసి, డార్లింగ్ నువ్వు రీ రికార్డింగ్ స్టూడియో వైపు రాకు, అదేం డార్లింగ్ నేను మ్యూజిక్ నేను చూసుకోవాలి కదా అని. బ్రో 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 నువ్వు రాకు, డార్లింగ్ చోటు నాకే, ఓకే బ్రో బ్రోసే. సో రీల్ అయిపోయాక పిలిచేవాడు బాబీ, పిలిచిన తర్వాత వినిపించేవాడు అంతే, నో చేంజెస్. వింటాం నేను వెళ్ళిపోవటం, వింటాం ఇంక అంతే, క్లాప్స్ కొట్టడం. బాబు కూడా జాయిన్ అయ్యారు, ఒక రెండు మూడు రీల్ చూశారు ఆల్మోస్ట్, రెండు మూడు ఆల్మోస్ట్ సినిమా కొనుక్కో నాలుగైదు రీల్స్ ఆయన చూసి ఆయన ఎగ్జైట్ అయిపోయి. సో అంత